ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రభు పేరట వందనాలు. ఈ ఛానల్ ద్వారా మీ గృహంలో మరలా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గత ధ్యానాంశంలో భౌతిక సంబంధమైన మరణం ఒక ఆశీర్వాదం క్రైస్తవుడికి అనే విషయాన్ని ధ్యానం చేశాం. మరి ఇప్పుడు ఈ సమయంలో మానవ జీవితాన్ని దేంతో పోల్చవచ్చు, బైబిల్ ఏమని చెప్తుంది మానవ జీవితాన్ని గురించి అనే విషయం మీద ధ్యానం చేద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు ప్రభువా. గతించిన దినాలన్నిటిలో ప్రభువా ఈ ఛానల్ ద్వారా అనేక సందేశాలు అనేక గృహాల్లో మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా తండ్రి ప్రార్థనా ఛానల్ ద్వారా సువార్త అనేక గృహాల్లోనికి వెళుతూ ఉండగా ప్రభా నా తండ్రి ఈ సువార్త మనుషుల్ని రక్షించేదని మేము వింటూ నమ్ముతూ ఉన్నాం. అలాగే అనేక మంది రక్షింపబడటం పరిశుద్ధ లేఖనాల ద్వారా మేము చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా నిపక్షముగా మాట్లాడుతూ ఉండగా మీరు మమ్మల్ని బలపరచండి. ప్రతి గృహంలో నీ మాటలు వింటూ ఉన్న ప్రతి వారిని మాటల మీద లక్ష్యముంచినట్లు సహాయము దయచేయమని ఈ దీవెనలు ఇస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామంలో అందరికీ వందనాలు. మన మధ్యలో ఉన్న శాలిని గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరచాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరే నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరే నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా
పిరే నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరే నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరే నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. పరిశుద్ధ లేఖనాల ద్వారా మానవ జీవితాన్ని దేంతో పోల్చి ఉన్నాడో లేఖనాల ద్వారా మనం పరిశీలన చేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 1:24 మనం చదువుకుందాం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ లేఖన భాగంలో నుండి సర్వ శరీరులు అంటే ప్రతి మనిషి, ఏ స్థితి కలిగినటువంటి వ్యక్తి అయినా, ఎవరైనా, ఘనులేమి అల్పులేమి అందరూ కూడా, శరీరము కలిగి ఉన్న ప్రతి వారు కూడా వాక్యం సెలవిస్తున్న వారు గడ్డిని పోలిన వారు. అంటే జీవితం ఎంతో విలువైంది, ఎంతో ఘనంగా జీవిస్తాం, ఎంతో విలువైన జీవితం అని మనం నమ్ముతాం, విలువగా జీవితాన్ని ప్రేమిస్తాం, జీవిత విలువలను గౌరవిస్తాం. భూమి మీద ఉండగా ఈ జీవితం కొరకు ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రాకులాట్లు, ఎన్నెన్నో పనిపాటల్ని మనం కలిగి ఉంటాం. కానీ దీని యొక్క వైభవాన్ని బైబిల్ ఏమని తెలియచేస్తుందంటే, గడ్డిని పోల్చి తెలియచేస్తుంది, గడ్డి పువ్వును పోల్చి తెలియచేస్తుంది. ఈ గడ్డి ఎండిపోవునట, పువ్వు రాలునట, అయితే నిలబడి ఉండేది నిత్యము కూడా దేవుని యొక్క వాక్యమే. ఇది భూమి ఆకాశము గతించినా కూడా దేవుని యొక్క వాక్యము గతించదు అని మనం స్పష్టంగా తెలుసుకోవటం జరిగింది. మరొక వచన భాగంలో మనం చదివినట్లయితే యాకోబు పత్రిక 4:14 మనం గమనిద్దాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఈ జీవితంకి మరొక పేరు నీటి, ఆవిరితో పోల్చబడి ఉన్నది లేఖనాల ద్వారా. మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు, ఎంతలో కనబడి కొంతలో కనబడి కొంతలోనే మాయమైపోయేటువంటి, అంతమైపోయేటువంటి ఆవిరి వంటి వారు. గడ్డి పువ్వు, ఆవిరి, మానవునికి ఉన్నటువంటి విలువ, ప్రాణానికి ఉన్నటువంటి విలువ. కానీ ఇలాంటి ఈ చిన్న జీవితానికి ఎంత ఘనమైనటువంటి, ఎంత విలువైనటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడో మనం దానిని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతసేపట్లోనే కనపడి కొంతసేపట్లోనే మాయమైపోయి, అంటే క్షణికమైనటువంటిది అన్నమాట. ఒక క్షణంలోనే రేపేమి సంభవించునో, లేకపోతే క్షణానికి ఏమి సంభవించునో మనకి తెలియదంట. నిజమే, వాక్యం సత్యాన్నే తెలియచేస్తుంది. మన భవిష్యత్తు యావత్తును కూడా మరి ఈ గ్రంథంలో ఇమిడ్చబడి ఉంది కనుక మనకి ఏమి సంభవించునో మనకు తెలియదు. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. క్షణానికి ఏమి సంభవించునో తెలుసు, రేపేమి సంభవించునో తెలుసు, మన భవిష్యత్తులో ఏమి సంభవించునో తెలుసు. మరొక పేరు కూడా పెట్టబడింది ఈ జీవితాన్ని గుడారములాగా పోల్చడు. దానికి ఆధారముగా కూడా పరిశుద్ధ లేఖనం ఏమని మాట్లాడుతుందో ఒక్కసారి మనం ఒక వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. శిథిలము కానటువంటి నివాసం కూడా ఒకటి ఉంది, అది ఆత్మ సంబంధమైన గుడారం.
ఈ నివాసములో మనం బ్రతుకున్నంత కాలము ఇది అనేక సార్లు శిథిలావస్థకు వెళ్తూ ఉంటుంది, మెరుగుపడతా ఉంటుంది, శిథిలావస్థకు వెళ్తూ ఉంటుంది, మెరుగుపడతా ఉంటుంది. కానీ దేవుని యొక్క మాట నిత్యము నిలుస్తుంది. జరుగుద్దని మనకు తెలియదు, ఎప్పుడు శిథిల అవస్థలోకి వెళ్ళొద్దో మనకు తెలియదు, ఎప్పుడు అది మళ్ళీ ఆ కుదుటగా నిలబడద్దో మనకు తెలియదు. కానీ అది కూడా దేవునికే తెలుసు. అందుకే మీ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అది నాకు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు మనుషులందరూ కూడా నా వశంలో ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథము 102:3 అక్కడ చక్కని మాట వ్రాయబడింది, పొగ ఎగిరిపోవున్నట్లుగాను నా దినములు తరిగిపోవుచున్నవి. పొగ ఇది చాలా చోట్ల ఇప్పుడు అరగా చూడరు, ఫ్యాక్టరీల దగ్గర బాగా కనపడద్ది, హోటల్స్ దగ్గర బాగా కనపడద్ది, కట్టెల పొయ్యి దగ్గర కూడా బాగా కనపడద్ది అన్నమాట. ఈ టంక ఎవరు చూస్తున్నారండి ఈ రోజుల్లో? ఎవరో చోట్ల చూడకపోయినా పొగ పొగే, దాని పేరు, దాని విలువ, దాని పనితీరు మారదు. కాబట్టి మానవుని యొక్క జీవితం అంట, మానవుని యొక్క దినాలంట పొగ వలె ఎగిరిపోతున్నాయంట. అది కొంత దూరం వెళ్ళినాక అసలు ఎటు వెళ్ళిద్దో కూడా కనపడదు, కొంత పైకి వెళ్ళిన తర్వాత ఎటు మాయమైద్దో కూడా తెలియదు అన్నమాట. పొగ లాంటిది, ఆవిరి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది అని ఇప్పటి వరకు మూడు భాగాలుగా మనం బైబిల్ లేఖనాల నుండి చదువుకున్నాం. మరొక వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం 5వ అంశముగా. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనములో మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. ఉదయాన్నే చూస్తే మన నీడ అంత బారుగా కనపడద్ది, నిలబడితే సూర్యరశ్మికి ఎదురుగా నిలబడితే. కానీ ఆ సూర్యుడు మన మీదకి వచ్చి నిలబడేసరికి మన నీడ కనపడదు, మన కాళ్ళ కిందే ఉంటుందన్నమాట. నీడ లాంటిది అంటే ఆ సూర్యరశ్మికే తరిగిపోయేటువంటి నీడ, సాగిపోయేటువంటి నీడ. ఈ మాట యోబు భక్తుడు సెలవిస్తున్నాడు. మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. నీడ లాంటి జీవితం అంట. ఒక చెట్టు పరిస్థితి అయినా అదే, ఒక మనిషి పరిస్థితి అయినా అదే, దాని నీడ కొంతవరకే కానండి, ఒక రోజులో కూడా నిలకడగా నిలవదన్నమాట అది. 6వదిగా కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనములో మరొక మాట కనపడుతుంది. దావీదు గారు రాసినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. నా దినముల పరిమాణము మెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు. మనుషులను చూస్తే ఆజానుబాహుళంగా ఉంటాం. ఊపిరి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఒక సెకండ్లో గాలి విడుస్తాము, గాలిని పీలుస్తాము. అలాంటిదంట మన యొక్క దినముల పరిమాణం. మానవుని యొక్క జీవిత కాలము 70 సంవత్సరములు అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసముతో ప్రయాసతో కూడిన జీవితమే అని తెలియచేయబడింది. దావీదు మహారాజు అంటున్నాడు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉంది. నేనే కాదు, ఎంత స్థిరుడైనా కూడా ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి లాంటివాడు, గడ్డి పువ్వు లాంటివాడు, ఆవిరి లాంటివాడు, పొగలాంటివాడు, నీడలాంటివాడు, ఊపిరి లాంటివాడు. మరొక వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనము. నా నివాసము పెరికి వేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. ఇక్కడ మరొక భక్తుడు సెలవిస్తున్నాడు గుడిసె అని. గుడిసె లాంటిది నా యొక్క జీవితం. ఒక గుడిసెని పోల్చుకోవచ్చు, గుడిసె స్థిరంగా ఉంటుందండి, ఒక గాలి రాగానే, ఒక వర్షం రాగానే అది కుంగిపోద్ది. అలాగే మానవ జీవితంలో ఏమైనా కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు రాగానే ఆ గుడిసె కూలిపోయినట్టుగా మానవుని యొక్క జీవితం కూడా కృంగిపోతూ ఉంటుంది. కృంగిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి మన జీవిత కాలంలో. మరొక వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనము. ఇక్కడ వ్రాయబడిన సంగతి ఏమనగా, జనముల చేద నుండి జారు బిందువు వంటివి జనులు
త్రాసు మీద ధూళి వంటి వారు, త్రాసు మీద ధూళి లాంటి వాళ్ళంట. పాట కూడా ఉంది, చక్కని పాట. ఆ పాట పాడుకోవడానికి మనకు సమయం లేదు కానండి. ఎన్నినాళ్ల గమనమో, ఎంత దూర పయనమో, నీ యొక్క నీటి మీద బుడగ లాంటిది నీ ఆయుష్కాలం, త్రాసు మీద ధూళి లాంటిది అని చెప్పి ఒక మంచి పాట వ్రాయబడింది. ఈ వాక్యాలను ఆధారం చేసుకుని ఆ పాట కూడా మరి వ్రాయటం అనేది జరిగింది. యశాభక్తుడు చెప్తున్నాడు 40వ అధ్యాయం 15వ వచనంలో, చేద నుండి జారు నీటి బిందువు లాంటిది, మరి జనులందరూ కూడా త్రాసు మీద ధూళి వలె ఉన్నారు. ఇది 8వ విషయం అన్నమాట. మరొక విషయం ఉందండి, దీనిని కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 15వ వచనం, అక్కడే చేద నుండి జారేటువంటి నీటి బిందువు రెండు ఒకే వచనంలో మనకు కనపడుతున్నాయి. నీటి బిందువులాగాను, త్రాసు మీద ధూళిలాగాను ఆ రెండు అర్థాలను ఇచ్చేటువంటి ఆ భావం ఆ యొక్క వచనంలోనే వ్రాయబడింది. కాకపోతే ఈ జీవితకాలంలో దేవుని వాక్యం మానవుని యొక్క జీవితం కొరకు ఇంత స్వల్పమైనటువంటి విషయాల్ని మరి వ్రాసి ఇచ్చినప్పటికీ కూడా ఈ జీవిత కాలంలోనే విలువైనటువంటి జీవితంగా మార్చబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి అంటే ఈ భూమి మీద ఉండగానే పరిశుద్ధ లేఖనాల్ని నువ్వు ధ్యానం చేయాలి, చదవాలి, వాక్యాన్ని గౌరవించాలి, వాక్యాన్ని సన్మానించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నమ్మాలి. ఆ వాక్యము నీ యొక్క పాపములను తీసివేయటకు శక్తి కలిగినటువంటి సువార్త అని కొరింథీ పత్రికలో వ్రాయబడింది. అనేక మంది వాక్యం తెలియక నశించిపోతున్నారు. నశించిపోయేటువంటి వారికి వాక్యము వెర్రితనంగా కనపడద్దట. కానీ అది రక్షింపబడుచున్నటువంటి మనందరికీ, నమ్మిన మనందరికీ అది దేవుని యొక్క శక్తి అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ స్వల్పమైన ఈ జీవితంలో దేవుడు మనకి ఈ రక్షణ అనేటువంటి పథకాన్ని అమర్చాడు. రక్షించబడితే జీవితం ఎలా కొనసాగాలో, ఎలా బ్రతకాలో, బ్రతకటానికి వాక్యాన్ని మనం ఎలా నేర్చుకోవాలో మనకు తెలియచేస్తుంది. మనం నిజంగా వాక్యాన్ని నమ్మి రక్షించబడినట్లయితే, యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు నామము ద్వారా మన పాపములను మనం కడిగి వేసుకుని బాప్తిస్మం పొందినట్లయితే మన మాటల్లో చాలా క్రొత్తదనం కనపడద్ది, మన భావాల్లో క్రొత్తదనం కనపడద్ది. స్వల్పమైనటువంటి ఈ జీవితంలోనే మనం ఉన్నంతకాలం మన కుటుంబాల్లో ఉన్నటువంటి మన తల్లితో ప్రేమగా మాట్లాడగలుగుతాం, ఖచ్చితంగా మాట్లాడాలి. తండ్రితో గౌరవంగా మాట్లాడగలుగుతాం, ఖచ్చితంగా మాట్లాడాలి. ఇవన్నీ దేవుడు మరి ఇష్టపడేటువంటి కార్యక్రమాలు అన్నమాట. ఈ రక్షణ లేకపోయినట్లయితే ఈ స్వల్పమైన జీవితంలో మరి యొక్క విలువైనటువంటి సంగతులు మనం నేర్చుకోలేకపోతాం. కాబట్టి తల్లిదండ్రులను దాటి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక స్త్రీ అయితే భర్తగానో, ఒక పురుషుడైతే భార్యతోనో ఎలా జీవించాలనేది కూడా వాక్యం తెలియజేస్తుంది. నిజాయితీగా నిజంగా మాట్లాడటం నేర్చుకోవాలి. మన కుటుంబాల్లో సహోదరి సహోదరులు ఉంటారు, అన్నదమ్ములు, సహృదయంతో మాట్లాడాలి. తోబుట్టువులు ఉంటారు, అభిమానంగా మాట్లాడాలి. పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి. స్నేహితులతో సరదాగా మాట్లాడాలి. అధికారులతో హోదాగా మాట్లాడాలి. వ్యాపారులతో ఖచ్చిత తత్వంతో మాట్లాడాలి. వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడాలి. కార్మికులతో సౌమ్యంగా మాట్లాడాలి. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మాట్లాడాలి. భగవంతుడితో మౌనంగా మాట్లాడాలి. అరుపులు, కేకలు, ఆర్భాటాలు కాదండి. మౌనంగా నువ్వు దేవుని సమీకరించాలి. మౌనంగా నువ్వు దేవునితో మాట్లాడాలి. నీ స్థితిగతులు ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో, నీ ఆలోచన విధానం ఏంటో ఒక్కసారి దేవుని దగ్గర నీ తల ఉంచి నువ్వు సాష్టాంగ నమస్కారం చేసి నీ యొక్క ఆ స్థితినంతా కూడా దేవుని దగ్గర విన్నవించుకోవలసినటువంటి అవసరత ప్రతి మనిషి మీద ఉంది. అదే సాష్టాంగ నమస్కారం చేయటం అంటే, సాగిల పడటం అంటే, మ్రొక్కటం అంటే, ప్రార్థించటం అంటే అదే అర్థాన్ని తెలియచేస్తూ ఉందన్నమాట. ఇంతమందితో ఎలా ఉన్నా జాగ్రత్త జాగ్రత్త అని జాగ్రత్తలు తెలియచేస్తుంది. కానండి, భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి విధేయతగా మౌనంగా దేవుణ్ణి మనం కలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, నీతో నీవే ఆత్మవిశ్వాసంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసంగా బ్రతకటం కూడా నేర్చుకోవాలి. మన మీదే మనకు ఒక ఆత్మవిశ్వాసం లేకపోతే ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడితే నిడవలే సాగిపోతారు. మరి అది శాశ్వతమైనటువంటి జీవితం కాదు ఎవరిది కూడా. ఏ స్నేహమైనా, ఏ తల్లిదండ్రులైనా, ఏ భర్త అయినా,
ఏ బిడ్డలైనా ఏ అక్క చెల్లెళ్ళైనా ఏ అన్నదమ్ములైనా ఏదో ఒకదైనా నిన్ను విడిచిపెట్టేటువంటి సమయం సందర్భం ఉంటుంది కాబట్టి నీకంటూ ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి నీకంటూ ఒక నిశ్చయత ఉండాలి అంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును చేరాలి ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి వాక్యాన్ని నమ్మాలి వాక్యాన్ని ప్రగాఢంగా నువ్వు ప్రేమించాలి వాక్యం తప్ప నీ జీవితంలో నీకు ఏది ఆధారము లేదనేటువంటి స్థితికి నువ్వు ఎదగాలి అప్పుడు నీ యొక్క స్థితిగతులన్నిటిని దేవుని వశములో ఉంటావు కనుక నీవు ఇలా ఎప్పుడైతే మార్పు చెందుతావో నీవు సంతోషంగా ఉండగలవు నీతో ఉన్న వారిని సంతోషంగా ఉంచగలవు భూమి మీద నీ ఆయుష్కాలంలో ఏ స్థితిగతులు ఎలా ఉన్నా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఇది శిథిలమైపోయేదే ఇది గడ్డి లాంటిదే ఇది పువ్వు లాంటిదే ఇది జారుచున్న బిందువు లాంటిదే ఇది త్రాసు మీద ధూళి లాంటిదే అని నీవు ఈజీగా అర్థం చేసుకుని ధైర్యంగా ఉంటావు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అది నీ ధైర్యానికి కారణమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక మనము పరిశుద్ధ లేఖనాల ద్వారా మానవ జీవితం ఎలాంటిదో మరి మానవ జీవితం పట్ల దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో దాన్ని మనం నేర్చుకోవాలి ఆలోచించాలి దాని మీద మనసు పెట్టాలి వాక్యానుసారమైన జీవితాన్ని పరిశుద్ధ లేఖనాలు చదివే విషయంలో గ్రహించే విషయంలో మరి అందులో ఉన్న విషయాలను మనం అనుసరిస్తున్నామా లేని విషయాలను మనం అనుసరిస్తున్నామా లేని వాటిని మనం అనుసరించవలసినట్టి ఆ మన పనే లేదు అసలు గ్రంథములో ఉన్న వాటిని మనం చదివి వాటిని నేర్చుకుని వాటి ప్రకారం జీవించినట్లయితే దేవుడు మనల్ని అనేకుల్లో తలగా చేస్తానని మరి లేఖనాల ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈ సమయంలో ఈ వాక్యాన్ని విని కుటుంబంలో ఉన్న అందరూ ఆదరించబడాలని మరి దేవుడిచ్చినటువంటి ఈ అల్పకాల పాప భోగాలకై మనము వేగిర పడకుండా దేవుడిచ్చినటువంటి యొక్క మంచి వాక్యాన్ని దేవుని ప్రజలతో శ్రమైన దేవుని సంఘంలో శ్రమైన భక్తి జీవితంలో ఇబ్బందులైన ఇరుకులైన ఆ దేవునితో కలిసి ఉండటమే మేలని ఎంచుకోవాలి మోషే అలాగే ఎంచుకున్నాడు ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు పాప భోగముల కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు అలాగే దేవుని ఇంటి అంతటిలో కూడా మోషే నమ్మకంగా ఉన్నాడు మన గృహములో ఉన్న ప్రతివారు కూడా దేవునికి ఒక నమ్మకమైన సాధనంగా ఒక నమ్మకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు పేరట మనవ చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉన్న ప్రతివారు కూడా దేవుని మాటలు విన్నారు కనుక చిన్న ప్రార్థన చేసుకుందామండి అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను సమయంలో మరి కుటుంబాల్లో అనేక రకాల ఇరుకులు ఇబ్బందులు మరి రకరకాల పరిస్థితులు జూన్ నెల పిల్లలు కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళే టైము ఎన్నో అవసరాలు ఆర్థిక ఇబ్బందులు రకరకాలుగా బిజీ షెడ్యూలు అయినప్పటికీ దేవుడు మనతో ఉంటాడు మనకే కొదువ ఉండదు అనేకమైన అక్కర్లు తీర్చే దేవుడిగా మనం ఎరిగి ఉన్నాం కనుక చిన్న ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా మానవ జీవితం ఎంత స్వల్పమైందో ఈ స్వల్పమైన జీవితానికి నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువుని ఒక రక్షకుడిగా ప్రభువుగా అభిషక్తుడిగా మీరు మాకు అనుగ్రహించారయ్యా మా రక్షణకర్తను మేము జ్ఞాపకం చేసుకుంటూ భూమి మీద మేము బ్రతుకున్నంతకాలం మా రక్షణ మేము కాపాడుకుంటూ రక్షణను ప్రభువా మేము జాగ్రత్తగా కొనసాగించుకుంటూ మా ముందున్న పందెంలో మేము ఓపికతో పరిగెత్తడానికి సహాయం ఇచ్చేయము కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను తీర్చండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక వనరులను మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళబోయేటువంటి బిడ్డలను దీవించండి కుటుంబ అవసరాలు తీర్చండి వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు కనికరించండి భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన అవసరాల్లో మీరు చేయి చాపమని ప్రార్థిస్తున్నాం తిరిగి మరలా మేము కలుసుకుని పర్యంతో నీ కృపమాతో ఉంచమని ఈ దీవెనలో నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు